హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. మనం మార్కెట్ నుండి కొత్తిమీర తెచ్చినప్పుడు అది వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టినా సరే 2-3 రోజులకే చిన్నగా కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటుంది. ఈ టిప్స్తో అయితే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందండి. ముందుగా కొత్తిమీరని ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి. పండు ఆకులు అలాగే కుళ్ళిపోయిన ఆకులు తీసేసి మొదల భాగాన్ని ఈ విధంగా తుంపేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా తుంపుకొని పక్కన పెట్టుకోవాలి. మనం తెచ్చుకున్న కొత్తిమీర ఇలాంటి పెద్ద పెద్ద కాడలున్నవి కాకుండా చిన్న చిన్న మొక్కలు వస్తాయి కదా, నాటు కొత్తిమీర అండి, అదైతే చాలా బాగుంటుంది. అదైతే కనుక మనం జస్ట్ వేర్లు మాత్రమే తీసేసి శుభ్రంగా కడిగి మొత్తం యూజ్ చేసుకోవచ్చండి. నాటు కొత్తిమీర అయితే కనుక మంచి వాసన కూడా ఉంటుంది. మనం ఈరోజు కొత్తిమీరని 2 రకాలుగా ఎలా స్టోర్ చేసుకోవచ్చు అంటే కాడలు సపరేట్గా అలాగే ఆకులు సపరేట్గా ఎలా స్టోర్ చేసుకోవాలి అలాగే ఎలా యూజ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూస్తున్నా. ఇలాంటి పెద్ద కొత్తిమీరలోని కాడలు ఉంటాయి కదండి, కాడ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కొత్తిమీరకి. ఆ కాడలు అనేవి కొంతమంది తీసి పడేస్తూ ఉంటారు కట్ చేసి. మనమైతే ఈరోజు కాడల్ని ఈ విధంగా కట్ చేసుకుందాం. నేను తీసుకున్న కొత్తిమీర కాడ పెద్దగా ఉన్నా సరే బాగా లేతగా ఉందండి, కాబట్టి ఈ విధంగా నేను వేస్ట్ అవ్వకుండా కట్ చేసి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా మనకు కావాల్సింది 1 లీటర్ వాటర్ బాటిల్ అండి. ఈ బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. పైభాగం తక్కువగా కింద భాగం ఎక్కువగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాటిల్ పైభాగాన్ని సిజర్తో ఈ విధంగా కట్ చేయాలి. 1/2 ఇంచ్ గ్యాప్ ఇవ్వాలి, అలాగే 1/2 ఇంచ్ లోతులో ఇలా కట్ చేసుకోవాలి. అలాగే బాటిల్ చుట్టూ కూడా మొత్తం అంతా కట్ చేయాలి. ఇలా కట్ చేయడం వలన బాటిల్ కాస్త లూజ్ అవుతుంది. ఇప్పుడు ఇంకా కొత్తిమీరని మనం ఈ విధంగా స్టోర్ చేసుకుందాం. బాటిల్లో ఇలా పెట్టేద్దామండి. ఇలా స్టోర్ చేసుకున్న కొత్తిమీర మినిమం 10 రోజులు అస్సలు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు బాటిల్ పైభాగాన్ని ఈ విధంగా ప్రెస్ చేస్తూ చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి. చూసారు కదండి, కొత్తిమీర స్టోరేజ్ ఐడియా చాలా బాగుంది కదా. ఇలా స్టోర్ చేసేటప్పుడు కొత్తిమీర తడి లేకుండా చూసుకోవాలి. ఈ బాటిల్ మనం చూడండి, చక్కగా మనం తక్కువ స్పేస్లో ఫ్రిడ్జ్ డోర్లో ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఈ కొత్తిమీర మనకి సన్నగా కట్ చేసి ఫ్రైల్లోకి అలాగే పులుసు కూరల్లోకి మసాలా కూరల్లోకి చక్కగా గార్నిష్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా కాడల్ని కూడా మనం ఎలా స్టోర్ చేసుకోవచ్చు చూద్దాం. కాడల్ని అయితే శుభ్రంగా కడిగి పూర్తిగా ఆరబెట్టిన తర్వాత ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత కడిగామంటే కనుక కొత్తిమీరలోని ఫ్లేవర్ అంతా పోతుంది కాడలు కాబట్టి. ఈ విధంగా ఫైన్గా చాప్ చేసుకోవాలి, లేదంటే మనకి కూరల్లో కలవదండి, కాడలు కాడలుగా అలాగే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా దీన్ని కూడా ఒక బాక్స్లో అడుగున టిష్యూ వేసి పైన కూడా ఒక టిష్యూ వేసి చక్కగా ఇలా స్టోర్ చేసుకుంటే ఏదైనా చమ్మున్నా సరే ఆ టిష్యూ పీల్ చేసుకుంటుంది. ఈ కొత్తిమీర కాడల్ని చూడండి, ఈ విధంగా వేడి పప్పులో వేసి కలిపినా సరిపోతుంది. మనకి కాడలు అస్సలు కనిపించట్లేదు కదా, మంచి ఫ్లేవర్తో బాగుంటుంది. అలాగే మనం టిఫిన్స్లోకి చట్నీస్ చేసుకుంటాం కదా, వాటిల్లో కూడా ఈ విధంగా వేసుకోవచ్చండి. అలాగే మనం రోటి పచ్చడి చేసినప్పుడు కూడా ఈ కాడల్ని వేసి చక్కగా మిక్సీ పట్టుకుంటే మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.